श्रीनिवासराजु ఆస్ట్రాలజీ यूट्यूब चैनल प्रेक्षक की हृदयपूर्वक नमस्कार। वीडियो तेयपरचे अंशमेंटे रेल इरव संवर कल में मुख्य कोई राशु वारी प्रत्यान्वय अकूलता उ वार ऐसी कार्य प्रभाव वेट पन ఎటువంటి ఆశ్చర్యం కలిగించేటువంటి స్థితులు జరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను వివరణ తెలియజేస్తాను। ముందుగా మనం సహజంగా కొంతమంది చిన్న చిన్న కార్యక్రమాలు అయినప్పటికీ కాస్త మనసు పెట్టి చేసేటువంటి పనులు కూడా వాయిదాలు పడటం, ఉద్యోగం రావాల్సింది కూడా సంవత్సరాల తరబడి దాని గురించి వెదురు చూడటం, వ్యాపార నిమిత్తం ఒక రూపాయి ఇచ్చేవాడు మనం అప్పు తీసుకునే కాడ బతుకు తెరువు కాడ ఆసుపత్రి దగ్గర బంధువుల మధ్య అయిన వాళ్ళ మధ్య వారి యొక్క కార్యక్రమ ప్రభావాలలో వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనిషి జీవితంలో ఎటువంటి కార్యక్రమాలు అయితే ఉంటాయో ఆ కార్యక్రమాల్లో చిన్న చిన్న పనులు చేయడం కూడా ఎంతో టెన్షన్ పడుతూ ఎంతో పేషెన్స్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఒక రోజు కార్యం నెలల నుంచి సంవత్సరాల తరబడి జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తుంటాం। కొన్ని పనులు అవ్వాల్సి నుండి కూడా అవ్వకుండా ఆగిపోతూ ఆ పనుల వల్ల మనసులు సబరవుతూ ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయో మా జాతకం ఏమిటి, దరిద్రం ఎక్కడికి పోయినా ఏ పనులు అవ్వట్లేదు, అసలు ఎందుకు మాకు ఈ జాతకం ఇలా తయారైంది అని కొంతమంది నిరుత్సాహపడేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి। ఒక మనిషి యొక్క తెలివి ఉన్నప్పటికీ చేయగలిగిన ఆలోచన ఉన్నప్పటికీ వారికి సంబంధించిన తగు ధైర్యము బలము పలుకుబడి అన్ని సమయకాలంలో ప్రయత్నం చేసినా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు వాయిదాలు పడుతూనే ఉంటాయి, కోర్టు వాయిదాలు పడినట్టుగా। అలాంటి కొన్ని వాయిదాలు కలిగినటువంటి పనుల నుంచి ఈ 2021 సంవత్సర కాలంలో నేను చెప్పే ఈ రాశులు కలిగినటువంటి వారికి ఎటువంటి పనికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ఏ పనులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో వారు త్వరపడి ఆ పనులకు సంబంధించిన ఏవైతే ఉంటాయో వారు మీరు చేసుకోవడం వల్ల మీకు క్షణంలో మీ కార్యక్రమాలు అంటే ఒక పది రోజుల్లో జరగాల్సింది ఒక రోజులో అయ్యే విధంగా సంవత్సరంలో జరగాల్సిన కార్యక్రమం ఒక నాలుగైదు రోజుల్లోనే మీ కార్యక్రమం మీకు సంబంధించిన సమస్య తీరిపోయేలాగా అలాగే గత కాలం నుంచి నెలలు సంవత్సరాల తరబడి మోయబడినటువంటి భుజాల మీద మీ బాధ అయినటువంటి పనిని అనుకున్నంత సమయంలోనే అనుకున్నట్టుగా టక్కున పూర్తి అయ్యేటువంటి ప్రభావం ఈ రాశులు కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో ఉంటుంది। ఈ రాశులు కలిగినటువంటి వారిలో మొదటగా మేషరాశి కలిగినటువంటి వారికి ఈ మేషరాశి కలిగినటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించింది అయితేనేమి, ధనానికి సంబంధించింది అయితేనేమి, ఒక మేషరాశి కలిగిన వారికి అదేవిధంగా ఒక మిథున రాశి కలిగిన వారికి ఈ రెండు రాశులు కలిగిన వారికి ఉద్యోగ విషయంలో ధనం విషయంలో వారి కుటుంబ సమస్యలు సతమతమై గత ప్రభావాల్లో పనులతో ఆగిపోతూ ఇబ్బందులు పడుతూ సతిగలు పడుతున్నటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో వాటిని చేయాలా వద్దా మళ్ళా జరుగుతాయో జరగవు అనేటువంటి టెన్షన్ పడుకోకుండా ఆ ఆగిన కార్యక్రమాలను తప్పకుండా మళ్ళీ అవునులో పెట్టి ఆ కార్యక్రమాలను కానీ మళ్ళీ మీరు తీర్చిదిద్దుకోగలిగితే తప్పకుండా ఆ పనులు మీకు శరవేగంగా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి। అదేవిధంగా ఈ రాశుల్లోనే ముఖ్యమైనటువంటి ముఖ్యంగా ఒక వృషభ రాశి కలిగినటువంటి వారు అలాగే మకర రాశి కలిగినటువంటి వారు ఈ రెండు రాశులు కలిగిన వారికి కూడా ఈ క్షణ కార్యక్రమాలలో కార్యక్రమాలు జరిగే విధానం వాయిదాలు పడేటువంటి పనుల నుంచి కూడా వీరికి కూడా చక్కగా ఒక ప్రత్యామ్నాయంతో ఏ కార్యక్రమం అయితే చేయాలనుకుంటారో దానికి ఎదురుపడేటువంటి శత్రువుడి నుంచి జరగాల్సిన కార్యక్రమం కూడా మిత్రుడుగా మారి శత్రువు చేయని కార్యక్రమం కూడా మిత్రుడుగా అతను మనకి మారి అతని నుంచి కూడా మనకి సహాయం జరిగేటువంటి ఈ రెండు రాశులు కలిగిన వారు కూడా ఉంటుంది। వీరు గతించిన కాలంలో జరిపించాల్సిన కార్యక్రమాలు పెండింగ్లు పడిపోయి వాయిదాలు పడిపోయి ఆగిపోయిన పనులు మళ్ళీ ఎందుకులో చేయటమని తీసి పక్కకు పడేసి ఉన్నా కూడా తిరిగి అవి మీకు ఉపయోగపడేవి అయితే తప్పకుండా ఈ సంవత్సర కాలంలో ఈ నాలుగు రాశులు కలిగిన వారు చేసుకుంటే మాత్రం తప్పకుండా మీకు దానికి సంబంధించిన ఫలితం వస్తుంది। ఆ ఫలితానికి కావాల్సిన అన్ని విధాలైనటువంటి సహాయాలు సహకర్తలు మీకు అనుకోకుండానే ఆ భగవద్ దయ వల్ల మీ యొక్క రాశి ప్రభావాల యొక్క ఫలితం వలన తప్పకుండా మీకు ఆ యొక్క ఫలితాలు సహకరించేటువంటి అవకాశం ఉంటుంది। ఈ ఫలిత ప్రభావాల్లో మీకు సంబంధించినంత వరకు కాస్త జాతక ప్రభావంలో కానీ మీ యొక్క రాశి ప్రభావంలో మీరు చేసేటువంటి పనుల్లో కొంతమంది నరుల నుంచి ఏదన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కాస్త మన కార్యక్రమాల్లో కొన్ని అనుకోని సందర్భమైనటువంటి విషయాలు మన జాతకంలో యోగ్యత ఉండి కూడా కొన్ని పనులు జరగట్లేదు అనుకుంటే తప్పకుండా కొన్ని దోష ప్రభావాలు ఉంటాయి। అటువంటి మీకు ఉన్నప్పుడు తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళని సంప్రదించి ఆ సమస్యల్ని మీరు నిర్వీర్యం చేసుకోవాలి। అలాగే మీ కుటుంబానికి సంబంధించిన వివాహానికి కానీ ప్రేమకు సంబంధించిన కానీ భార్యాభర్తల మధ్య కానీ శత్రువులు మిత్రువులుగా
అలాగే వ్యాపారానికి ఉద్యోగానికి ఇలాగ ఎంతోమంది ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న వారు, మా నుంచి లబ్ధి పొందిన వారు చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతున్నారు. అటువంటి సమస్యలు మీకున్నప్పుడు కామెంట్స్లో కాకుండా మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలిగినట్టుగైతే తప్పకుండా మీ సమస్యకు 100కు 100% పరిష్కారం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.